చంద్రబాబుపై అక్రమ కేసు అరెస్టుకు వ్యతిరేకంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. మహిళా నేతలు కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా లెక్క చేయబోమని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ రోజున గాంధీ బొమ్మ కాడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చూడొచ్చు. ధర్నా కార్యక్రమం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేదు. అయినా కూడా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వచ్చారు. ఇప్పుడే ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. గాంధీ బొమ్మ సెంటర్లో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఏమంటారు ఈరోజు ఈ ప్రోగ్రాం మీద పోలీసుల తీరు మీద ప్రధానంగా చూస్తే చంద్రబాబు మీద అక్రమ కేసు పెట్టడమే కాదు ఇక్కడ నేతల మీద కూడా పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము అప్రజాస్వామికం. ఈ రోజున ఏ రోజైతే అరెస్ట్ చేశారో ఆ రోజు బ్లాక్ డేగా నేను అంటే చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. స్కిల్ డెవలప్మెంట్కి మారు పేరే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దాని మీద అవినీతి నిరూపించి ఆరోపించి ఈ రోజున ఆయన్ని అనవసరంగా జైల్లో పెట్టారు. ఇది చాలా అమానుషం. అంతేకాకుండా మా నిరసనని తెలియజేసే అవకాశాన్ని కూడా ఇవ్వనీయకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు ఈ పోలీసు వారు కూడాను. ఇది కరెక్ట్ కాదు. మనము ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేకపోతే దేంట్లో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనము. ప్రజలు వారి యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని చూపించుకోవటానికి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు గారి మీద వరుసగా కేసులు పెడతారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. రేపు రింగ్ రోడ్డు ఏదో రెడీ చేస్తున్నారంటే దాని మీద ఏమంటారు? ఎలక్షన్ల వరకు ఇదే విధంగా కేసులు అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలను నిరాజనం పడతా ఉన్నారు. అడుగడుగున ఆయనకి జనాలు వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారు. చిన్నపిల్లలు అయితేనేమి పెద్దోళ్ళు అయితేనేమి అది చూసి వాళ్ళలో ఒక భయం పట్టుకుంది. దీన్ని ఆ భయం వలనే ఈ రోజున ఆయన్ని ఆపితే వీళ్ళందరూ ఇళ్లలో ఉంటారని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే ఏమీ జరగదు. ప్రజలే రోడ్ల మీదకి వస్తారు. పార్టీ వాళ్ళే కాదు, జరుగుతున్న అన్యాయానికి మేము ఎవరితో మాట్లాడినా కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. వేరే రాష్ట్రంలో వాళ్ళు కూడా ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో ఒక నాయకుడిని అలాగ అరెస్ట్ చేసి చెప్పించడం చాలా అమానుషము. ప్రజాస్వామ్యం ఉందా లేదా అసలు మీ రాష్ట్రంలో అని చెప్పని అడుగుతా ఉన్నారు. మేడం, ఈరోజు ఎక్కడంటే అక్కడ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద ఎవరు ఆందోళన చేసినా ధర్నాలు చేసినా కూడా ఇప్పుడు మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు. మీరు భయం, మరి భయం లేదా మీకు? ఒకవేళ కేసులు పెడితే మీ పరిస్థితి ఏంటి? భయం ఏమి లేదండి. భయం లేనందువల్లే ఇక్కడ కూర్చున్నారు. ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారన్న రోజు నుంచి కార్యకర్తలందరూ రోడ్డు మీదే ఉన్నారు. కాబట్టి దానికి టీడీపీఎస్ల క్యాడర్ బేస్డ్ పార్టీ, క్యాడరే తెలుగుదేశం పార్టీకి బలం. ఈ బలంతో ఆయన బయటకు వస్తాడు. ప్రజల దీవెన ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం ఉంది ఆయనకి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మహిళా నేతలు అందరూ చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే పనబాక లక్ష్మి, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు, ఈ పోరాటం ఆపేది లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో శాతిమణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.